యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు. జాబ్ 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 నవోదయ విద్యా సమితిలో 1925 ఉద్యోగాలు. జీతం 18,000 రూపాయల నుంచి 2,09,200 రూపాయల వరకు ఉంటుంది. వీటికి అప్లై చేయుటకు చివరి తేదీ 10 ఫిబ్రవరి 2022. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మరింతమందికి ఈ ఛానల్ గురించి తెలియజేయండి. మా ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్ ద్వారా విద్య, ఉద్యోగ అప్రమత్తత, వినోద అలాగే అనేక రకాల కార్యక్రమాలు ప్రసారం చేయడం జరుగుతూ ఉంది. వాటిని పరిశీలించగలరు. నవోదయ విద్యాలయ సమితిలో 1925 ఉద్యోగాలు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా ఉత్తరప్రదేశ్ ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 1925. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్ సివిల్ స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మహిళా నర్స్, క్యాటరింగ్ అసిస్టెంటు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంటు, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ తదితరాలు. ఈ 1925 ఉద్యోగాలు అన్నీ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కేటగిరీ చెందిన ఉద్యోగాలు. వీటికి అర్హతలు: అసిస్టెంట్ కమిషనర్ గ్రూప్ ఏ, మాస్టర్స్ డిగ్రీ హ్యూమనిటీస్ లేదా సైన్స్ లేదా కామర్స్ ఉత్తీర్ణులు అవ్వాలి. కనీసం 5 ఏళ్ళు పని అనుభవం ఉండాలి. వయసు 45 ఏళ్ళు మించకూడదు. అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ గ్రూప్ ఏ, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 45 ఏళ్లకు మించకూడదు. మహిళా స్టాఫ్ నర్సు గ్రూప్ బి, ఇంటర్మీడియట్ లేదా తత్సమానం లేదా బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 35 ఏళ్ళు మించకూడదు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ సి, డిగ్రీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ఆడిట్ అసిస్టెంట్ గ్రూప్ సి, బీకామ్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ గ్రూప్ బి, డిప్లొమా లేదా పీజీ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 35 ఏళ్ళకు మించకుండా ఉండాలి. జూనియర్ ఇంజనీర్ సివిల్ గ్రూప్ సి, డిప్లొమా లేదా డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 35 ఏళ్ళకు మించకుండా ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు అవ్వాలి. సాఫ్ట్ హ్యాండ్ పరిజ్ఞానం ఉండాలి. వయసు 18 నుంచి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ సి, డిగ్రీ లేదా కంప్యూటర్ డిప్లొమా ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. క్యాటరింగ్ అసిస్టెంట్ గ్రూప్ సి, ఇంటర్మీడియట్ డిప్లొమా క్యాటరింగ్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 35 ఏళ్ళకు మించకుండా ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గ్రూప్ సి, సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులు అవ్వాలి. టైప్ రైటింగ్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18 నుంచి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ గ్రూప్ సి, 10వ తరగతి ఐటీఐ ఎలక్ట్రీషియన్ లేదా వైర్మ్యాన్ లేదా ప్లంబింగ్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 18 నుంచి 40 ఏళ్ళు ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ గ్రూప్ సి, 10వ తరగతి లేదా 12వ తరగతి సైన్స్ లేదా డిప్లొమా ల్యాబొరేటరీ టెక్నిక్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ళు ఉండాలి. మెస్ హెల్పర్ గ్రూప్ సి, మెట్రికులేషన్ ఉత్తీర్ణులు అవ్వాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి, 10వ తరగతి ఉత్తీర్ణులు ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. వయోపరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగులకు వయో సడలింపులో పరిమితి ఉంటుంది. వేతనం పోస్టును అనుసరించి నెలకు 18,000 రూపాయల నుంచి 2,09,200 రూపాయలు చెల్లిస్తారు. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ 1925 ఉద్యోగాల ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ 5,
అసిస్టెంట్ కమిషనర్ అడ్మిన్ 2, అలాగే మహిళా స్టాఫ్ నర్సు 82, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 10, ఆడిట్ అసిస్టెంటు 11, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 4, జూనియర్ ఇంజనీర్ సివిల్ గ్రూప్ సి 1, స్టెనోగ్రాఫర్ 22, కంప్యూటర్ ఆపరేటర్ 4, క్యాటరింగ్ అసిస్టెంట్ 87, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 630, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ 273, ల్యాబ్ అటెండెంట్ 142, మెస్ హెల్పర్ 629. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 23 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తులకు చివరి తేదీ 10/2/2022, అంటే ఫిబ్రవరి 10/2022. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 9/3/2022 నుంచి 11/3/2022 వరకు, అంటే మార్చి 9 నుండి మార్చి 11వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయి. అధికారిక వెబ్సైటు www.navodaya.gov.inని చూడవచ్చు. ఇంకా అధిక వివరాల కొరకు ఈ అధికారిక వెబ్సైట్ను చూడగలరు. ఆల్ ద బెస్ట్.